కాన్పూర్లోని చెరువుకుంటల అక్రమ నిర్మాణాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అలానే ఈరోజు మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలో రంగనాథ్ పర్యటించబోతున్నారు. అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను ఆయన పరిశీలించబోతున్నారు. అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించబోతున్నారు. పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువుకుంటల భూ కబ్జా అక్రమ నిర్మాణాలపై కూడా ఆరా తీయబోతున్నారు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగనాథ్ ను పర్యటన చేయబోతున్నారు. ఇక అమీన్పూర్, పఠాన్ చెరువు, తెల్లాపూర్, ఆర్సీపురం, ఐలాపూర్ పరిధిలో బఫర్ జోన్ కింద అక్రమంగా నిర్మాణాలు నివేదిక, చెరువుకుంటల రికార్డ్, రెవెన్యూ మ్యాప్ ఆధారంగా వివరాలను సేకరించబోతున్నారు. పూర్తి నివేదిక అనంతరం కూల్చివేతలు షురూ చేయబోతున్నట్టు సమాచారం. పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువుల ఆనవాళ్లు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టుగా టాక్ నడుస్తోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోని గంగా పహాడ్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు కబ్జాలకు గురైనట్లుగా వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడింది ఎవరైనా సరే తగ్గేదే లేదు అంటున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులను సైతం లెక్క చేయకుండా కొరడా జులిపిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, ఇవాళ ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇటు గగన్ పహాడ్ లో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు, కుంటలు ప్రభుత్వ ఆస్తులే ప్రధాన పరిరక్షణగా అయితే ఇటు హైడ్రా దూకుడు ప్రవేశిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆక్రమణకు గురైనటువంటి నిర్మాణాల కూల్చివేతలు అయితే హైడ్రా బుల్డోజర్లు ఇక్కడ మనకు ఈరోజు చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ గగన్ పహాడ్లో ఉన్న రాజీవ్ సొసైటీలో గలటువంటి అప్ప చెరువు ఏదైతే ఉందో, అప్ప చెరువు సమీపంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలను అయితే కూల్చివేస్తుంది. మన ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సుమారు 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి అక్కడ అక్రమంగా కట్టడం మన చూడవచ్చు. కంపెనీలు ఏదైతే ఉన్నాయో మనం జీవన ద్వారా చూస్తున్నాం. కంపెనీలు అన్ని కూడా చేసి కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున హైడ్రా అధికారులు ఇటు గగన్ పహాడ్లో ఉన్నటువంటి రాజీవ్ సొసైటీకి చేరుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ తోకల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సంబంధించినటువంటి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఇటు అధికారులు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఎక్కడైతే అప్ప చెరువు ఉందో అప్ప చెరువు వద్దే ఉన్నాం. అప్ప చెరువు కనుక మనం గత చరిత్రను పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క చెరువు నీరు నిండడంతో ఇక్కడ చాలామంది ప్రాణాలు పరిస్థితులు, ఎందుకంటే చెరువుకున్నటువంటిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, అంతేకాకుండా కబ్జాలకు పాల్పడి నిర్మాణం చేపట్టిన క్రమంలో ఇక్కడ భారీ ఎత్తున ఇటు మట్టి పోవను కూడా ఇక్కడ గమనించినట్లయితే గతంలో చాలా మంది ఇక్కడ కోల్పోయారు. అప్ప చెరువు ఘటనైతే గత ఘటనలు చూస్తున్నట్లయితే ఇక్కడ సుమారు 35 ఎకరాల చెరువు, 3 ఎకరాల ఇటు అన్యాక్రాంతమైంది. అంతేకాకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూడా పెంచాయి. మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు నిర్మాణం కూల్చివేత ఉందో ఇలాంటి భారీ షెడ్లు సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో 13 షెడ్లను కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు సృష్టించడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక షెడ్ అయితే పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి హైడ్రాలు అవిశ్రాంతంగా శ్రమించినటువంటి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క 13 షెడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తున్నట్టు అధికారులు 2 రోజుల క్రితం చేయడం జరిగింది. సర్వే పూర్తయిన 2 రోజుల్లోనే ఇక్కడికి బుల్డోజర్లు
కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి విషయం మనం విక్టరీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఈ అప్పా చెరువు అనేది అయితే మనం చూస్తాం చెరువులో మనం చూడవచ్చు 13 చెట్లు అంటే 3 ఎకరాల విస్తీర్ణం అంటే మనం చూడవచ్చు 10% మేర కూడా ఇటు కబ్జాకు గురైనటువంటి ఒక ఆత్మపరణ ఫిర్యాదుల ఆధారంగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఐట్రా అధికారులు గత 2 రోజుల క్రితం సందర్శించిన వెంటనే విచారణలో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పుట్టిన ఇక్కడికి బుల్డోజర్ నింపారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక వాహనం మాత్రమే పనిచేస్తుంది, మరికొన్ని వాహనాలను కూడా రాష్ట్రంలో దించేందుకు ఇప్పుడే హైడ్రా అధికారులు ప్రదేశాలు జరిగింది. సంబంధించినటువంటి మొత్తం తరంగాన్ని కూడా ఇటు హైడ్రా అధికారులతో పాటు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అంతేకాకుండా స్థానిక పోలీసులు టీఆర్ఎస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు తీస్తూ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అయితే కూల్చివేతల పని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులు హైదరాబాద్ ఏదైతే జరుగుతుంది గుంటలు కానీ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో హైడ్రా దూకుడు మనం గమనించాం. అక్రమార్కులపై కొరడా జరిపించడంలో హైడ్రా ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు సాగుతా ఉంది. అంతేకాకుండా ఇటు ప్రజల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన కానీ ప్రశంసలు కానీ ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నటువంటి యొక్క హైడ్రా వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ముందుకు చూసుకుపోతూ పలువురి ప్రశంసలను పొందుతా ఉంది. అంతేకాకుండా ఆక్రమణకు గురైనటువంటి విషయంలో కూడా చాలా మంది ప్రజలు గత కొద్ది ఏళ్లుగా కూడా మనం చూస్తున్నాం 2006 నుంచి ఆ ఫిర్యాదులు అందినప్పటికీ సమస్యల పరిష్కారం కానీ హైడ్రా పరిష్కరిస్తుందని నిన్న రామ్నగర్ లో జరిగినటువంటి కూల్చేత సమయంలో అక్కడ స్థానికులు చెప్పింది. గత 40-50 ఏళ్ల క్రితం అన్యాక్రాంతమైనటువంటి యొక్క పిల్లలు కూడా ఇక్కడ హైడ్రా అధికారులు వెలికి తీస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం కనుక గమనించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని షెడ్లను కూడా ప్రస్తుతం ఒక షెడ్ పూర్తయిపోయింది, అంతేకాకుండా మరొక షెడ్ను కూడా కూల్చివేయబోతున్నారు. మనం ఉన్న చుట్టూ కనుక గమనించినట్లయితే అన్ని కూడా ఉన్నటువంటి షెడ్లన్నింటినీ కూడా ఏదైతే కంపెనీలు ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలు అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా చూడవచ్చు మనం చూసినట్లయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఈ చెరువులను కాపాడుకున్నప్పుడే పర్యావరణం బాగుంటుంది, భవిష్యత్తు తరాలకు ఒక మెరుగైనటువంటి పర్యావరణాన్ని కానీ వాతావరణ అనుకూలతను కూడా అందించడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హైడ్రాకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఆక్రమణలు ఉంటాయో కూల్చివేయడంలో హైడ్రాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నేరుగా కూల్చివేసే విధంగా అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా ఇటు హైకోర్టు కూడా తెలిసి చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇచ్చేటువంటి నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించి ఎవరైతే అక్రమాలు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళు అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క కూల్చివేతలకు సహకరించాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా తెలిసి చెప్పిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను అయితే హైడ్రా అధికారులు ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను గమనిస్తున్నాం. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేత సమయంలోనూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యాపారులే కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఈ నిర్మాణాలు ప్రారంభం నుంచి కూడా వారికి ఈ యొక్క నిర్మాణం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ అదేవిధంగా ప్రపంచంలోతో పాటు చాలా పెరుగుతుందనే అంగీకారం చేసినటువంటి కూడా ప్రభుత్వం కూడా ఇది ఇరిగేషన్ అధికారులు గత 2 రోజుల కింద నిర్వహించినటువంటి సర్వేలో చేరడంతో అయితే ఇక్కడ సంబంధించినటువంటి కంపెనీల యజమానులు సైతం ఇక్కడ చేరుకు కూడా ఇష్టపడడం లేదు. అంతేకాకుండా ఈ యొక్క అటువంటి నిర్మాణాలు ఏదైతే పూర్తి స్థాయిలో బయట ఎక్కడ చేసే పరిస్థితి లేదు. మనం చూస్తాం గతంలో ఏదైనా నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తివేతలు ప్రారంభించిన అనంతరమే ఇటు రికమెండేషన్స్ కానీ బహిరంగం కానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటు చేయడంతో హైడ్రా కూడా ఎక్కడ ఎవరి మాట వినటువంటి పరిస్థితి. మనం కనుక గత వారం ఇదే రోజు శనివారం ఇన్కన్వెన్షన్ పూర్తివేత కూడా చేయడం జరిగింది. ప్రముఖ నటుడు సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరుగుతున్న సమయంలో కూడా అక్కడికి ఎవరు వచ్చి అడ్డుకోలేనటువంటి పరిస్థితులు అయితే హైడ్రా అధికారులు చూసుకుపోతా ఉన్నారు. అంతేకాకుండా ఇటు హైకోర్టు స్టే ఇచ్చినందుకు ప్రకారం జరిగిందే తప్ప స్టే కూడా ఎక్కడ కూడా హైడ్రా అధికారులు పట్టించుకోవడం నిర్వహించారు. ఎందుకంటే అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడం పూర్తి స్థాయిలో ఏదైతే కమర్షియల్ యూసేజ్ ఎక్కడ ఉంటాయో ఇటు ఎక్కువ కానీ అటు భక్తులకు సంబంధించినటువంటి కమర్షియల్ యూసేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూల్చేయడంలో అధికారులు అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు అయితే రాజేంద్ర నగర్ లోని గగన్ పహాడ్ దగ్గర అయితే కొనుక్కుంటా ఉన్నాయి. Thank you, Ram Prasad.